నెల్లూరు జిల్లా నీడిగుంటపాలెంలో పౌరసత్వ సవరణ చట్టంకు మద్దతుగా బీజేపీ నాయకులు అవగాహన ర్యాలీని నిర్వహించారు. బీజేపీ నాయకుడు కుంచ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, బీజేపీ నెల్లూరు జిల్లా మాజీ అధ్యక్షులు సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ పేదల పార్టీ అని, పేదలకు అండగా ఉంటామని వారు తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ పాలన సరిగా లేదని, వైసీపీ నేతలు కక్ష సాధింపుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నిడిగుంటపాళెం గ్రామంలో ఇక్కడ అధికార పార్టీ చేస్తున్నటువంటి దాష్టికాలు చూస్తుంటే నిజంగా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ నీటి మూటలేనా అన్నటువంటి అనుమానం ఉంటాం. పేద ప్రజల ప్రభుత్వంగా మాది నిలుస్తుంది, మేము పేదల పక్షపాతలం అని చెప్పి అధికారంలోకి వచ్చి ఎవరైతే పేద ప్రజల ఓట్లతో ఈరోజు అధికారంలోకి వచ్చారో ఈరోజు ఆ పేద ప్రజల్ని మీరు పడుతున్నటువంటి హింస అంతా అయితే కాదు. నిజంగా కార్డులు తొలగించారు, పెన్షన్లు తొలగించారు. అంతేకాక ఈరోజు నిలవడానికి నీడ లేకుండా ఉన్న ఇళ్లను ఖాళీ చేసి రోడ్ల మీద పడేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు కేటాయిస్తామంటే లేని వాళ్ళకి స్థలాలు కేటాయించడం అనేది ఈ యొక్క ప్రభుత్వానికి తెలియకపోయిందని చెప్పి మేము ఈరోజు ఇక్కడ ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మీ పార్టీకి ఓట్లు వేసిన వాళ్లకు, మీ పార్టీతో అనుకూలంగా ఉన్న వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈరోజు గడిచిన 10-15 ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ దౌర్జన్య కాండని చూసి ఓర్చుకునేది లేదు. భారతీయ జనతా పార్టీ నిరంతరం పేద ప్రజల పక్షాన పోరాడుతుంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పేద ప్రజల వెనకాల భారతీయ జనతా పార్టీ అండగా నిలబడుతుంది. ఏ ఒక్క గుడిసె కాదు కదా, ఆ గుడిసె పైన ఉన్నటువంటి కర్ర పుల్లను కూడా మీరు పేకలేరు అనేటువంటి మాటని ఈరోజు ఈ సందర్భంగా మేము